നമസ്കാരം. താങ്ക് യു ഫോർ ജോയിനിങ് വല്ലക്കി വിലാസം, എ വീണ സീരീസ് ബൈ നാദനിധി വീണ വിദ്വാൻ ശ്രീ അയ്യകാരി ശ്യാംസുന്ദരം. വി കോർഡിയലി ഇൻവൈറ്റ് യു ആൾ ടുഡേ ടു ദിസ് ബൈ വീക്ക്ലി വീണ കോൺസെർട്ട് ലെക്ചർ ഡെമോൺസ്ട്രേഷൻ സീരീസ്. ഓൺ ദിസ് ബ്യൂട്ടിഫുൾ ഡേ വി റിക്വസ്റ്റ് ശ്രീ അയ്യകാരി ശ്യാംസുന്ദരം ഗാരു ടു ഗിവ് ആൻ എലോബറേറ്റ് ലെക്ചർ ഡെമോൺസ്ട്രേഷൻ. ടുഡേസ് ടോപ്പിക് ഈസ് രാഗമാലിക. വിതൗട്ട് എനി ഫർദർ അഡു ലെറ്റ് സ്റ്റാർട്ട് ദ പ്രോഗ്രാം. नमस्कार. वल्लकी विलासम रसिक हृदय की पुनस्वागत. विंदु भोजन षड्रसोपेत अने माटलू मन की इष्टमैन माटलू अंतेना. రుచికరమైన భోజనం చేయడం అది షడ్రసోపేతంగా ఉండడం అంటే మన ఆంధ్రుల భోజనం, మన తెలుగువాడి భోజనం తీపి పులుపు ఉప్పు వగరు తేదు ఇవన్నీ కలిపి మనం ఏదో ఉగాది నాడు ఉగాది పత్ర నాడే మనం తింటలేదు. నిత్య జీవితంలో ప్రతిరోజు కూడాను మనకి అన్ని రకాలు ఉండాల్సిందేగా. మన భోజన విధానం చూస్తే పప్పన్నం కలిపి నెయ్యి వేసుకుని అందులో ఆవకాయ నంచుకుని అప్పటికి ఎన్ని రుచులు కలిసాయి చూడండి. అక్కడికి కారం పెట్టిన కూరలు, తీపి ఉన్న పులుసులు, పెరుగు పచ్చళ్ళు, పెరుగు వేసుకుని పూర్వకాలం అయితే పెరుగన్నంలో అరటిపండు కూడా నంచుకుని, కొంతమంది అయితే అరటిపండు కాకుండా మామిడి పండు నంచుకుని తింటారు. కొంతమంది అయితే ఆ మామిడి పండు రసం పూర్తిగా ఆ పెరుగులో కలిపేసి తినడం కూడాను నాకు తెలుసు. ఇవి ఏ రోజు కారోజు తింటే దాంతో అయిపోతుంది. కానీ మన సంగీతంలో కూడా ఒకే రాగంతో మనం కచేరీలు నిర్వహించట్లేదు. అంతర్ధ్వని రాగంతో ప్రారంభిస్తే బాతాడి గణపతి విజయ్ తోటి ప్రారంభించామనుకోండి, పని దిగా రిదని వారి గపసాని వగరి పగరి ఇప్పుడు వీణ మీద ఈ రాగం చూపిస్తాను. ఈ హంసధ్వని రాగాన్ని ఒక రుచిగా అనుకోండి. మీరు ఏదైనా శృతిలో ఉంటేనే, శృతిలో లేని పాట ఎవరికి నచ్చదు వద్దు. Yeah.
ఇది ఒక రుచి, ఒక రాగం, ఒక భావం. ఈ రాగం తర్వాత అక్కడ అంతరగాంధారం ఉంటే ఇక్కడ సాధారణ గాంధారం వచ్చింది. చెప్పుకుంటే రాగం పేరు శ్రీరంజని, చెప్పకపోతే హంసధ్వని రుచికి ఇది మారు రుచి, వేరే రుచి అన్నమాట. ఇదే మరో రూపంలో భాగేశ్వరి. హంసధ్వని అయిన తర్వాత ఇది మన మనసుని మరో పక్కకి తీసుకెళ్తుంది. ఇలాగ రాగం పక్కనే రాగం ఉంటే భావంతో మరొక భావం కలిసి రాగమాలిక అవుతుంది. Thank you.
హంసధ్వని తర్వాత మోహనం వస్తే రెండు ఒకలాగే కొంచెం పక్కపక్కగా అన్నదమ్ముల్లా ఉంటారు. ఇద్దరు ధీర సంకరాపణ జన్యాలే కాబట్టి హంసధ్వని తర్వాత శ్రీరంజనే, శ్రీరంజన అయిన తర్వాత మళ్ళీ మోహన. మీరు వరుసగా గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ గుర్తు చేయవలసింది మీరే. నేను ఇవన్నీ వరుసగా పెట్టుకుని వాయించట్లేదు, ఏ దేని తర్వాత ఏది బాగుంటుంది అని నాకు నేను ఇప్పటికిప్పుడు అనుకుని వాయిస్తున్నాను. ఇప్పుడు బృందావని నాకు ఈ రాగాల పేర్లు మీరే గుర్తు చేయాలి. చేయండి. మొదట వాయించిన రాగ పేరేంటి? హంసధ్వని. తాళం ఇదే పెడదాం. Thank you.
స్వధ్వని గుర్తు చేసుకోవటం. Thank you.
వన్. నాలుగు రాగాలతో మొదలెట్టి మరొక రాగం కలుపుకొని మరొక రాగం కలుపుకొని మరొక రాగం కలుపుకొని దేన్ని కలుపుకొని హంసధ్వనితో కలుపుకొని అంటే అన్ని వస్తువులు అన్ని రుచులు విస్తరణలో వేసుకొని పప్పు కూర పులుసు పచ్చడి మజ్జిగ అన్ని వేసుకొని తినేటప్పుడు ఒకదానిలో ఒకటి నంచుకొని మళ్ళీ అన్నం ప్రతి దాంట్లోనూ అన్నం కలుపుతున్నాం చూడండి. అంటే అన్నం ఏది ఇక్కడ హంసధ్వని. హంసధ్వని అన్నంగా భావించి దానికి కాంబినేషన్ ఏం పప్పు ఏం కూర. పప్పైనా అన్నం కలపాలి, కూరైనా అన్నం కలపాలి, పులుసైనా అన్నం కలపాలి, మజ్జిగ అయినా అన్నం కలపాలి. అన్నిట్లోనూ కలిపేది అన్నమే. ఆ అన్నమే రకరకాల రుచులతో ఉండాలి అంటే ఈ రాగాలు ఇలాగ కలపాలి. కలిపినప్పుడే అది రాగమాలిక అవుతుంది. తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే భైరవి భైరవ పక్కన కలహరప్రియ దాని పక్కన హుస్సేని ఆ మూడు ఒకలాగే ఉంటాయి. అలాగ చేయకూడదు. భైరవి తీసుకుంటే భైరవి పక్కన ఇవేవి అతకవు. భైరవి పక్కన కాంబోజి. కాంబోజి ఎప్పుడైతే వచ్చిందో ఇంకా మోహన తీసుకోకూడదు. అక్కడ బ్యాగడ అంతకన్నా వేయకూడదు. కాంబోజి వచ్చిందంటే కళ్యాణి వేసుకోవచ్చు. కళ్యాణి వచ్చింది అంటే చక్కటి మధ్యమావతి వేసుకోవచ్చు. అలాగా ఏ రెండు రాగాలు దగ్గర దగ్గర రాగాలు కాకుండా ఉండేటట్టు
మనకు ఇష్టమయ్యేటట్లు ఎదుటి వాళ్ళకి నచ్చేటట్లు ఇది మనం తింటూ అంటే కొంతమంది భోజనం చేస్తుంటే చూడండి చూడ ముచ్చటగా ఉంది అంటారు ఎలాగ ముచ్చటగా ఉంటుంది వంట వంట మీద పోసేసుకుని అవి ఇవి కలిపేసుకుని అన్నీ కలిపి ఇవన్నీ కలిపేసి అలా చేయకూడదు కొంతమంది పప్పులో పులుసు పోసేస్తారు అందులో ఆవకాయ కలిపేస్తారు అలా చేయకూడదు పప్పుని నెయ్యి వేసుకుని ఆవకాయ నంచుకొని అలా తినాలి ఆ తర్వాత కూర కొందరు కలుపుకుంటారు కానీ ఫ్రైడ్ రైస్ కావాలి అని అంటే కూర అన్నంలో కలిపేయడమే లేదు చక్కటి కూరగా తినాలంటే అందుకు తినచ్చు పచ్చడి చక్కగా హాయిగా కలుపుకుని తగు మాత్రం నెయ్యి వేసుకోవాలి పచ్చడి అంటే నెయ్యి పడాలి అక్కడ ఇవి ఎలాగైతే సూత్రాలు ఉన్నాయో రూల్స్ ఎలా అయితే మనకి భోజనం దగ్గర రూల్స్ ఉన్నాయో ఏమండో ఆ గోంగూర పచ్చడి ఏదండి నిన్ను వేశారు ఆ గోంగూర పచ్చడి ఏది అంటే అలా తీసుకొచ్చినాం అన్నమాట ఆకుంతల వరాళి నిజంగా నాలుగు రాగాలతో నేను సరిపెట్టేయచ్చు కానీ మరి ఇన్ని రాగాలు ఎందుకు కలుపుకున్నాం అంటే ఒక గోంగూర పచ్చడి ఒక పెరుగు పచ్చడి ఇవన్నీ ఎడిషనల్స్ అన్నమాట ఎడిషనల్ అట్రాక్షన్ ఇలా చేసినందువల్ల రాగమాలిక అవుతుంది అది రాగమాలిక బాగుండాలి అంటే మన సెలక్షన్ బాగుండాలి అలాగే ప్రజెంటేషన్ బాగుండాలి ఇన్ని బాగున్నా ఉత్సాహంగా వాయించలేదు అనుకోండి ఏముండదు వడ్డించేవాళ్ళు ఉత్సాహంగా ఉండాలి తినేవాళ్ళు కూడాను ఉసూరు పడకుండా హాయిగా ఉత్సాహంగా కూర్చుని తినాలి అప్పుడే ఈ రాగమాలిక తాలూకు అందసందాలు అందరికీ తెలిసేది ఈ రాగమాలిక నాకు ఇష్టమైన రాగమాలిక ఇలాగా అంటే అని సగర్వంగా మనం చెప్పుకోవాలి ఈ పప్పు నేను తింటున్నాను ఈ కూర తింటున్నాను ఈ పులుసు తింటున్నాను ఈ చారు తింటున్నాను అని తృప్తిగా మనం తింటేనే వంట పట్టేది అలాగే రాగాలు కూడాను తృప్తిగా వాయించుకోవాలి దానికి ఏదో ఏదో మృదంగ మీటర్ మీద ఏదో ఒక తాళం పెట్టుకున్నాం పెట్టుకుని అంతే మనోధర్మమే ఎక్కడి నుంచి వస్తాయంటే ఊరాలి మనం ఇన్నాళ్ళు నేర్చుకున్న సంగీతానికి సార్థకత ఎప్పుడు అంటే మనం సొంతగా మన దగ్గర నుంచి ఏదైనా వస్తే అప్పుడెప్పుడు మా గురువుగారు చెప్పారండి నేను మర్చిపోయానండి అంటే ఏంటి ఏం లేదు మా గురువుగారు చెప్పింది ఉంది నేను సొంతగా నేర్చుకున్నది ఉంది ఇవన్నీ ఉన్నాయండి అయినా నేను నాకు ఇప్పటికిప్పుడు వచ్చిందండి ఈ రాగం అని చెప్పి అన్నారు అనుకోండి ఎంత సంతోషంగా ఉంటుంది అదే రాగమాలిక తాలూకు ప్రధాన ఉద్దేశం పల్లకి విలాసం కార్యక్రమంలో ఈ రాగమాలిక గురించి చెప్పే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరికీ నమస్కారం.